అందరూ కరోనా బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ సమయంలో మీ ముందుకు రావడానికి కారణం ఉంది. గత 2 సంవత్సరాలుగా నా ఓపిక సహనానికి కూడా లిమిట్ అయిపోయింది. పలాస నియోజకవర్గంలో ఉన్న పశువుల మంత్రి 2 సంవత్సరాలుగా ఆడపిల్లైన నా మీద ఎంతటి అసభ్యంగా అశ్లీలంగా సోషల్ మీడియాలో పెట్టిస్తున్నారు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. గత 4 రోజులుగా ఇది మరీ అన్ని పరిధులు దాటి ఒక ఆడపిల్లని ఏ విధంగా అయితే ఇంకా అనలేమో ఇంకా అంతకు మించి ఎటువంటి చెడ్డ మాటలు అనేమో అలాంటి అన్ని రకాలుగా నా ఫోటోలు మార్ఫింగ్లు చేసి నా ఫోటోలు పెట్టి ఈ రోజు వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అయితే ఈసారి వాళ్ళకి దీటుగా టీడీపీ సోషల్ మీడియా సోదరులు కూడా నాకు అండగా నిలిచారు. దానికి పరివేశనమే అప్పలరాజు గారు ఈ రోజు మా టీడీపీ సోషల్ మీడియా సభ్యుల మీద పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 2 సంవత్సరాలుగా నేను గాని రాష్ట్రంలోని అందరికీ సుపరిచితులైన సీనియర్ ఎమ్మెల్యే గౌతమ్ సుందర్ శివాజీ గారు నా తండ్రి గారు గాని దపదపాలుగా పోలీసుల దగ్గరికి వెళ్లి ఎవరైతే ఏ పశువుల చేత ఈ రోజు పశువుల మంత్రి నా మీద అబద్ధాలు అశ్లీలంగా పెట్టిస్తున్నాడో వాళ్ళ పేర్లతో సహా పుక్కాల లక్ష్మణ్ అని బత్తిన లక్ష్మణ్ అని యాల సంతు అని రాకేష్ రెడ్డి అని గుండాలు వాళ్ళ సొంత అకౌంట్లతో నా మీద ఎంత అసభ్యంగా మాట్లాడుతున్నారో స్క్రీన్ షాట్స్ తో సహా సబ్మిట్ చేసినా కనీసం వాళ్ళని పిలిచి విచారించలేని పోలీసులు ఈ రోజు మంత్రి గారు చెప్పారని మా సోషల్ మీడియా సభ్యుల ఇంటికి పోలీస్ జీపులు పంపించారు. దీనికి సాక్ష్యం ఆ గ్రామాల్లో చుట్టుపక్కల ప్రజలే. ఈరోజు సోషల్ మీడియాలో పెడితే కేసులు లేనప్పుడు మా వాళ్ళ గురించి ఎందుకు పంపించారండి? ఆ విషయం మీద నా మీద పెడుతున్న తప్పుడు దీనికి కంప్లైంట్ ఇవ్వడానికి ఈరోజు సాయంత్రం పోలీస్ స్టేషన్కి వెళ్లిన తెలుగుదేశం పార్టీ నాయకులకు అక్కడ కనిపించిన సన్నివేశం ఏంటంటే ఎవరి మీదనైతే ఏ పుక్కాల లక్ష్మణు ఏ బతిన లక్ష్మణు ఏ యాలసంతు అని ఎవరి మీదైతే మేము కంప్లైంట్ 2 సంవత్సరాలుగా ఇస్తున్నామో వాళ్ళని పిలిచి విచారించండి అని ఆ వ్యక్తుల్ని సీఏ శంకర్ రావు గారు స్వయాన ఆయన ఛాంబర్ లో కూర్చోపెట్టుకుని తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఏ సెక్షన్లతో ఎలాగైతే తప్పుడు కేసులు పెడితే వాళ్ళు ఇరుక్కుంటారో స్వయాన డిక్టేట్ చేస్తున్న సన్నివేశం చూస్తే ఇంకా ఏ విధంగా పోలీసుల మీద నమ్మకం కుదురుతుందండి? అలాగే నేను పోలీసు వ్యవస్థను నిందించట్లేదు. ఇలాంటి పశువుల మంత్రి చెప్పినట్టు చేసే ఇలాంటి కొంతమంది నీచమైన అధికారులు ఉండొచ్చేమో గాని వాళ్ళ డ్యూటీ మైండెడ్ చేసే డ్యూటీ అధికారులు కూడా ఉన్నారు. ఇక్కడ జరుగుతున్నది ఏది ఎస్పీ గారి లెవెల్ కి తెలియకుండా మాకున్న డిఎస్పీ గారు కూడా శివరామ్ రెడ్డి గారు చాలా జాగ్రత్త పడుతున్నారు. ఇప్పుడు మీ ముందుకు వచ్చిన కారణం కూడా సోషల్ మీడియాలో కేసులు నిలిచావు కాబట్టి జనవరి నెలలో లక్కోజు వినోద్ అనే ఒక సోషల్ మీడియా కార్యకర్త మీద పోలీసు సహకారంతో తప్పుడు కేసులు పెట్టి గూండాలతో కొట్టించి అబ్బాయిని పోలీస్ స్టేషన్ లో పెట్టించిన విధంగానే ఈ పశువుల మంత్రి ఈ రోజు నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి సోషల్ మీడియా కార్యకర్తకి అదే విధంగా ఇబ్బంది పెట్టడానికి రెడీ అయిపోతున్నారు. ఇది ఖచ్చితంగా వచ్చే 3-4 రోజులు జరుగుతుంది. ఇది ముందుగానే మీ ముందుకు ఎందుకు వస్తున్నానంటే ఈ రోజు నుంచి ఏ తెలుగుదేశం కార్యకర్త గాని సోషల్ మీడియా గాని పోలీసులు తప్పుడు కేసులు పెడితే దానికి కారణం అప్పలరాజు గారు తాలూకా చెప్పినట్టు ఆడిస్తున్న ఇద్దరు సీఏ డిఎస్పీలే కారణమవుతారు. నేను మొత్తం సాక్ష్యాలతోని పోలీసుల దగ్గరికి వెళ్తున్నాను. ఎస్పీ గారి దగ్గరికి 2 సంవత్సరాలుగా అప్పలరాజు గారు అనే పశువుల మంత్రి చాలా తెలివైన వాళ్ళండి. అత్యంత నీచంగా స్క్రీన్ షాట్స్ పెట్టించి మళ్ళీ 2-3 రోజుల్లోనే వాటిని డిలీట్ చేస్తారు. కానీ ప్రతిదీ పెట్టిన వెంటనే స్క్రీన్ షాట్ తీసి నేను ఫైల్ తయారు చేసుకున్నాను. 2 సంవత్సరాలుగా వీళ్ళు ఏ టైంలో ఏ డేట్ లో పెట్టారో అన్ని ఉన్నాయి. నేను ప్రైవేట్ కేసుకు వెళ్తున్నాను. ప్రైవేట్ కేసుకు వెళ్ళడానికి కూడా కారణం అదే. అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారు. రాజకీయ నాయకులు వస్తారు వెళ్తారు. పలాసాల్లో ఉన్న ప్రజలకి ఒక్కటే అడుగుతున్నాను, 35 సంవత్సరాలు గౌతమ్ శ్యామసుందర్ శివాజీ గారి పాలనలో ఇలాంటిది ఎటువంటివన్నా చూసారా? అనేక పార్టీలు వాళ్ళు ఉన్నారు, ముఖ్యంగా అక్కడ తెలుగుదేశం పార్టీకి ఓటు వెయ్యని ఎంతో మంది కర్రు కట్టిన కాంగ్రెస్ వాదులు ఉన్నారు. వాళ్ళందరి మనస్సాక్షికి ఒక్కొక్క ప్రశ్న ఇస్తున్నాను. నా తండ్రి ఏ రోజైనా మీ వ్యాపారాల్లో గాని మీ వ్యక్తిగత జీవితాల్లో గాని ఇబ్బందులు పెట్టించారా? ఈ రోజు పలాసాల పరిస్థితులు ఎలాగున్నాయి? ఎవరండి అప్పలరాజు గారు? నిన్న మొన్నటి వరకు పలాసాల అందరికీ వైద్యం చేసే ఒక వైద్యుడు, అదృష్టం బాగుండి ఈ రోజు ఒక ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రి అయ్యాడు. అంతే తప్పితే మీద 2 కొమ్ములు, నోట్ నుంచి 2 కోరలు రాలేదు కదా. ఈ రోజు ఇలాంటి అప్పలరాజు గాలికి వచ్చిన ఇలాంటి పశువుల మంత్రికి భయపడితే రేపు ఉదయం మన జీవితంలో ఎదిరిన ప్రతి వెధవ మిమ్మల్ని భయపెడతాడు. ఆడపిల్లని నేను ఎదిరిస్తున్నాను, నాకున్న ఒకే ధైర్యం, నేను ఎప్పుడు తప్పు చేయలేదు, నా తండ్రి తాత ఎవరిని ఇబ్బంది పెట్టలేదు,
మచ్చలేని వాళ్ళ రాజకీయ జీవితమే ఈ రోజు నాకు ధైర్యం నాకు అధికారం లేకపోవచ్చు గానీ న్యాయంగా నా కార్యకర్తల్ని ఎవ్వని ఇబ్బంది పెట్టకూడదని ఒక మంచి ఉద్దేశంతో వెళ్తున్నాను రెండు రోజుల్లోనే మొత్తం సాక్ష్యాలతో ఎస్పీ గారిని కలవబోతున్నాం న్యాయం జరుగుతుందని కాదు ఒక ప్రోటోకాల్ జిల్లాలో ఉన్న పై అధికారులకు చెప్పకుండా నేను ఇంకా పై అధికారుల దగ్గరికి వెళ్ళకూడదు కదా అందుకని ఎస్పీ గారికి జరిగింది సాక్ష్యాలతో చెప్పి ఆయన ఇష్టాయిష్టాలు కొదిలి నేను ప్రైవేట్ కేసుకి వెళ్ళబోతున్నాను ముఖ్యంగా ఇలాంటి పసుపుల మంత్రి లాంటి వాడి చేతుల్లో ఇష్టం వచ్చినట్టు ఆడుతున్న అధికారులకు కనువిప్పు కలగాలి రంగారెడ్డి గారు గుర్తున్నారండి వైజాగ్ డీసీపీ డాక్టర్ సుధాకర్ గారి కేసులోని అధికార పార్టీ చెప్పిందంతా చేసినందుకు ఈరోజు ఆయన ఎక్కడో తెలంగాణలో ఉన్నారు అమిరెడ్డి గారు గుర్తున్నారా శ్రీకాకుళంకి ఎస్పీగా చేసి తెలుగుదేశం వాళ్ళకి నరకం చూపించారు జిల్లా అంతా అచ్చెన్నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి అదే అచ్చెన్నాయుడు గారిని ఇంకా ఇబ్బంది పెట్టాలని అచ్చెన్నాయుడు గారు అరెస్ట్ చేసిన మరుసటి రోజే ఆయన్ని గుంటూరుకి ట్రాన్స్ఫర్ చేశారు హాస్పిటల్ లో ఉన్న వ్యక్తిని హాస్పిటల్ టైమింగ్స్ కి విరుద్ధంగా బలవంతంగా తీసుకెళ్లి జైల్లో పెట్టించిన వ్యక్తి అలాంటి ఎస్పీ అమ్మిరెడ్డి గారు రఘురామకృష్ణరాజు గారి విషయంలో చేసిన అతి యాక్షన్ వల్ల ఈరోజు ఆయనకి ఎక్కడున్నారో కనీసం ఎవరికన్నా తెలుసా ఇలాగే ఓవర్ యాక్షన్ చేసిన అధికారులందరికీ కాస్త లేట్ అవ్వచ్చేమో నాకు న్యాయస్థానం మీద నమ్మకం ఉంది ఇప్పటికే చాలా మంది లాయర్స్ తో మాట్లాడడం జరిగింది ప్రతి సాక్ష్యం నా దగ్గర ఉంది ముఖ్యంగా అప్పలరాజు గారి వల్ల వచ్చే రేపు నుంచి మా ఒక్క ప్రతి ఒక్క నా తెలుగుదేశం కార్యకర్తకి తెలుగుదేశం సోషల్ మీడియా సభ్యుడికి అప్పలరాజు గారి నుంచి వాళ్ళ తాలూకా గూండాల నుండి ఆయన చెప్పు చేతల్లోని నడుస్తున్న సిఐ శంకర్రావు గారి దగ్గర నుండి డిఎస్పీ శివరామరెడ్డి గారి దగ్గర నుంచి మా అందరికీ లైఫ్ థ్రెట్ ఉంది మా నాయకుల ఇళ్లలో మా కార్యకర్తల ఇళ్లలో రేపు నుంచి మందు బాటిల్స్ దొరకొచ్చు నల్ల మందు దొరకొచ్చు గంజాయి దొరకొచ్చు ఏమన్నా దొరకొచ్చు ముందుగానే నేను మీ అందరికి చెప్పి మరీ వెళ్తున్నాను నేనైతే ఆడపిల్లని భయపడే ప్రసక్తే లేదు ఖచ్చితంగా న్యాయస్థానాల్లో వీళ్ళ మీద పోరాటం చేసి తీరుతాను మీ అందరు కూడా నాకు సహకరిస్తారని నాకు ధైర్యంగా అండగా నిలుస్తారని కోరుకుంటూ మీ గౌతమ్ శిరీష